हरिता चाय नन्वेटमंटुन्नानुकुंटारू कदा हरिता अल्लम चाय रेडी। अल्लम चाय रेडी। शाबाश 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 शाबाश। वेरी गुड। आहा ये अल्लम चाय इदी दंचन अल्लम चाय ఏదేమైనప్పటికీ నువ్వు చాయ్ పెట్టుట్లా గోల్డ్ బంగారం నువ్వు గోల్డ్ బంగారమా రెండు ఒకటే కదా అయినా ఏం గోల్డ్ ఏమో నా బతుకే ఒక రోల్డ్ గోల్డ్ అయిపోయింది ప్రపంచంలో 7 విల్తలు ఉంటే మీరు 8వ విల్త ఇంత మంచిగా అసలు చాయ్ ఎట్లా పెడతావా నువ్వు ఒరేవా దాంట్లో గొప్ప ఏముంది హరిత అల్లం దంచేటప్పుడు గట్టిగా నేను ఒకసారి తలుచుకుంటూ అయిపోయే ఇవర్దాకా దంచకుంటేసిన అన్నావు కదా ఏ అట్లా చెప్పాలి అంతే ఒక్కొక్కసారి దగ్గరికి రా ఆ నేను రాను ఏయ్ రారా రారా బారాయ్ పనిన రానబ్బా కాలీలాలో కానీ నేను వస్తాబ్బా అయిపాయ్ ఎక్స్ట్రాలు బానే మాట్లాడుతున్నావు గాని తిననీకి అన్నం కూర ఏమొండినా ఇంట్లా ఏయ్ పిల్ల ఇంట్లా కూరగాయలు ఏం లేవు అందుకే అన్నం కూర ఉండలే నాకు ఆఫీస్ కు లేట్ అవుతుంది చాయ్ ఒక్కటి పెట్టిచ్చినా బయటికి పోయి కూరగాయలు తెచ్చుకొని అన్నం కూర వండుకొని తిని ఇంట్లోనే ఉండు సపరేకా నాతో పాటు నువ్వు కూరగాయలకు వచ్చి కూరగాయలు తీసుకొని ఇంట్లో అన్నం కూర వండినాకనే నువ్వు ఆఫీస్ కు పోవాలి సరే తీ వండక వస్తానా జుట్టలు ఇగో గ్లాస్ తీసుకో सोना रे सुन सोना रे what you are what you say you are my feeling सोना रे यो सोना रे ओ बानु దీంతో 4 షాయలు 40 రూపాయలు 40 కాకపోతే 400 అని ఇస్తా నువ్వైతే ముందుగాల చాయి వంకాయ బీరకాయ దొండకాయ పచ్చిమిర్చి సోరకాయ సోరకాయ మహేష్మతి ఊపిరి పీల్చుకో వంకాయ దొండకాయ బీరకాయ పచ్చిమిర్చి సోరకాయ మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు సోరకాయ 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 అంద్రా జీడిగింజ మొక్క పొడ దాన్ని సోరకాయ అంటారు ఎన్నడన్న కూరగాయలు అమ్మిన మొక్కమేనా రనిది ఏం మాట్లాడుతున్నావు నా కూరగాయలు నా ఇష్టం నీ ఇష్టం ఉంటే అవును లేకపోతే చలివిక కొంటూరు నీ దగ్గరకు వచ్చి ఇక నీ ఆసుంటే వచ్చి కొనాలి నా కూరగాయలు పొద్దుగానే మస్తు బేరం అవుతుంది నాకు అవే కూరగాయలు నువ్వు అమ్మటోన్వి దొండకాయలు ఎండిపోయినాయి పచ్చిమిరపకాయలు ఆరిపోయినాయి బీరకాయలేమో ముదిరిపోయినాయి అయినా కూరగాయలు అమ్మటానికి తక్కడేదిరా నా తవ్వేగా అనిల్ కూరగాయలు తీసుకోపో అన్నా దొండకాయ వంకాయ సోరకాయ బీరకాయ పచ్చిమిరపకాయ అన్నీ అబోవ తగ్గిలా తక్కడ లేదా నేను 100 తోటి ఇస్తాను 30 రూపాయలు పావు కిలో పచ్చిమిరపకాయలు 30 రూపాయలు మొత్తం 170 తమ్ముడు తే పైసలు 175 అన్న ఇప్పుడే తీసుకొస్తుండు హరిత పైసలాట ఏంది పైసలా నా పేరు చెప్పు బంగారం హరిత హరిత అరే చూప్ నా గాదరా వాణి చెప్పురా హౌలే హౌలే అవునా బంగారం సరే అన్నా ఆమె పేరు హరిత అవునా అయితే నా పేరు కుమార్ మరి అయితే ఏంద్రా ఇప్పుడు రే ఏంద్రా ఏమో అంటున్నావు ఏందమ్మా ఏమో బెదిరించినట్టు మాట్లాడుతున్నావు కూరగాయలు కొన్నాడు మరి పైసలు అడగదా చెప్పు మరి ఏంరా నన్నే పైసలు అడుగుతున్నావా నన్ను పైసలు అడిగితే ఎట్లా కొడతానో నీకు తెలుసారా ఎట్లా కొడతావు చూసినావురా ఇట్లా కొడతా అబ్బా నువ్వు ఎట్లా కొట్టినావు నేను సరిగా చూడలేదక్క అరే నేను చూసినరా దండం పెడితే తర్వాత వచ్చి నీకు 500 ఇచ్చిపోతా కానీ ఇప్పుడైతే పైసలు వద్దని చెప్పరా సరే తీయక్క తీసుకో ఇక పైసలు ఏమొత్తి ఇది ఇట్లరా బిడ్డ తవ్వకు ఆగురి మీరు మనుషులాగా ఆడుతులా కూరల దగ్గర కూరగాయలు తీసుకొని పైసలు లేకుండా పోతురేంది నువ్వు జర్రా ఏంది వాడేమన్నా నీ మొగడా లేకపోతే నీ తమ్ముడా వాని పైసలు ఇవ్వకపోతే నీకేమైతుంది అసయ్ మొగడికి అని బాగా మాట్లాడుతున్నావేంది అడుగు నా తోటోడు నాతో కూరగాయలు అమ్మ బేరగాడే ఆడికి పైసలు లేకుండా పోతారా అడగవేందే కుమారుగా వాళ్ళని ఏం అడగొచ్చేటట్టుంది అట్లనే వాళ్ళ మీద వేసి పెడతావురా ఏంది అసయ్య ఇంతవరకు నా మోడే నన్ను పేరు పెట్టి విలువనికి భయపడతాడు అట్లాంటిది నువ్వు నన్ను అసయ్య అంట అవే పొట్టిగున్నా నన్ను పొట్టిగున్నా అంట అవే నిమ్మలమా నా పిల్లలు అసలే మంచిది కాదు ఎప్పుడు ఎవరిని కొడుతుందో తెలియదు కానీ నేను పైసలు తర్వాత ఇస్తాను కానీ మాత్రం లొల్లి పెట్టుకోకు నా మగాడు అడ్డం వచ్చింది కాబట్టి బతికిపోయినావు బిడ్డ లేకపోతే తొక్కే బదులు కూరగాయలు లేచి ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది చెప్పండి మేడం గట్ల గెంటుతురు ఈ ఊళ్ళో కాలికి కట్టు కడతారంట చూడు వాళ్ళెక్కడ అరే ఇక కట్ల రామచంద్రరావు ఇల్లా ముందు పోయి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకో అయ్యో రైట్ కాదు అనిల్ రాంగ్ ఓ పంజయ్ నువ్వే ఆమెను తీసుకొని పోయి చూపిట్టుపో దా అబ్బాజారి వచ్చి చూపియావా అమ్మ తల్లి లెఫ్ట్ పడి చక్కవో ఆల్రెడీకి పోతావు షార్ట్ కట్ వెల్కమ్ మంచిది అయితే మంచిది కానీ ఆ కాలు జర మంచి రాపించుకో అసలే లేత కాలు ఉన్నట్టుంది అనిలు నీకేం నచ్చింది జుట్టు చూడు ఇంత మంచిగా ఉందో పెద్ద అంత బాగా నచ్చిందా జుట్టు ఏ నాకేం నచ్చింది ఏం మాట్లాడుతున్నావు ఆ పిల్ల ఏదో అడ్రస్ అడిగింది కాబట్టి చెప్పినా సచ్చింది నా చేతిలో అవసరమా ఏ ఏయ్ రాగో ఆగవే ఒసేయ్ అయ్యో ఆగవే ఒసేయ్ అజే కడదానా ఏం రోగం వచ్చింది నీకు నా జుట్టు పట్టుకుంటున్నావ్ అసే నా మొగానికి నీ జుట్టు నచ్చింది ఇయాల్టి నుంచి నువ్వు గుండుతోనే తిరగాల బిడ్డ ఇయాల్టి నుంచి నువ్వు గుండుతోనే తిరగాల బిడ్డ ఏ బిడ్డ ఇది నా అడ్డ ఏ బిడ్డ ఇది నా అడ్డ ఒసేయ్ నా జుట్టే సకలేదే నా జుట్టు నీ మొగనికి ఏం నచ్చిందే సరే నచ్చితే నచ్చింది నీ మొగనికి నా జుట్టు నచ్చితే నువ్వు నా జుట్టు ఎందుకు కట్ చేసావా ముచ్చటేందో నీ మొగని అడుక్కో ఒసేయ్ నా మొగనికి నీ జుట్టు ఎందుకు నచ్చిందో నాకు తెలియదు మొత్తానికి నచ్చింది నచ్చింది కాబట్టి కట్ చేసుడే పట్టు ఏయ్ ఏయ్ గాపిల జుట్టు కట్ చేసంటావేంది అంటే నీకు నిజంగానే నచ్చింది అన్నమాట నేను ఏదో ఉత్తగా అనుకున్నా ఏని అవ ఏ బుజ్జు ఆఫీస్ కోపో గెడుతున్నావు నడుతో ఆఫీస్ కో ఏయ్ నడుతి నడు నాకు ఆఫీస్ లేట్ అవుతుంది నడుకో తిరిగి పోవాలి నడు हरिता ऑफिस పోతే ఇక టైం అవుతుంది సరేనా ఓ పోతున్నామా ఇదేంది అనిల్ ఇదా బెల్ట్ ఓ అర్థమైంది అనిల్ ఇవాలేంది ఆఫీస్ కర్దంట ముందే పోతున్నా ఆల్రెడీ అర్ధ గంట లేట్ అయింది హరిత ఇంకా ముందంటున్నావు ఏంది అబ్బా అవునా ఇప్పుడు నిజం చెప్పు ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు మరి అన్నం వండినావా వండినా కూర వండినావా కూర కూడా వండినా పొద్దుగాల పిల్లకి లైన్ వేసినావా వేసినా మర్చిపోయినావు నువ్వైతే అన్నం వండినా కూర వండినా తిని వండుకో డ్యూటీకి వేస్తున్నాడు తిని వండుకోవాలనా ఆ బెల్ట్ టీ ఇప్పుడు బెల్టా ఇప్పుడు అవసరం హరిత డ్యూటీ వేయముందట అవసరమే నువ్వు రోజు రోడ్డు మీదకి పోయేది కూరగాయల కానీ పాల కానీ నీళ్ళ కానీ ఇబ్బంది పడితే వాళ్ళని చూడని ఆగి మొగని కొడితే కళ్ళు పోతాయి హరిత అరే అవును కదా అవును అయితే పని చేయి నీ బెల్ట్ తో నువ్వే కొట్టుకో ఆపిగా ఇగో ఆఫీస్కు ఆగు టిఫిన్ తీసుకొస్తా నాకు టిఫిన్ అయితే ఏమవుతుంది ఎవరినా అప్పు తింటా ఆఫీస్లే మంచుకుంది ఇంటికాడికంటే